ఇది రాజకీయ వేదిక కాదు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం తనకు ఇష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. వేల కోట్ల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు నెహ్రూ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లిన చరిత్ర నెహ్రూదని తెలిపారు. స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచే నేత నెహ్రూ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని, ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు సాయం పిట్లోడ బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము, అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఇక్కడనే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటా తిరిగేటోని, ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా, నువ్వు ఆడే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోని, లేకపోతే రైల్వే స్టేషన్ లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్, ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక ఐటీ మంత్రి అయినావు, లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసింది కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు, లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈ రోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత ఇక ఢిల్లీ టు గల్లీకి నిధులు పంపి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీ దాని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందాలని ఎంతో కృషి చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని వివరించారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి రావడం గొప్ప విషయమని అన్నారు. గారికి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ ముందు పెట్టాలని ఒక ఆలోచన, బహత్తరమైన ఆలోచన. పరిపాలనలో ఆనాడు పైలట్ గా డైరెక్ట్ రాజకీయాలకు వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఒక నిష్కల్మషుడు, ప్లెయిన్ హార్టెడ్ మ్యాన్, ఏమీ తెలియకుండా రాజకీయాలకు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చినప్పుడు ఈ దేశం గాంధీ కళ్ళ కన్న విధంగా నడవాలని ఢిల్లీ టు గల్లీ నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. నేరుగా గ్రామ పంచాయతీలకి మధ్య ఫిల్టరేజ్ అవుతా ఉన్నాయి, నేరుగా నిధులు పోవాలని గ్రామాలకు పంపించినట్టు గణనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు శామ్ పిట్రోడా గారు అమెరికాలో టెలికాం డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాం కి అడ్వైజర్ గా పెట్టుకున్న సందర్భం. ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు 96-95లో వచ్చాయి. ఆనాడు రాజీవ్ గాంధీ గారికి నెహ్రూ లాగా దూరదృష్టి లేకుండా ఉండి ఉంటే సెల్ ఫోన్లు అనేవి మనకు 2005 వరకు కూడా వచ్చేవి కాదు. ఆయన కన్న కళ ఈ దేశం శాస్త్ర సాంకేతిక పరంగా, పరిజ్ఞాన పరంగా, కంప్యూటర్ల పరంగా 21వ శతాబ్దంకి పోవాలి. ఆ 21వ శతాబ్దంలో పుట్టినటువంటి యువకులంతా కూడా పరిపూర్ణమైనటువంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని కళ్ళు కన్నాడు. ఆయన కళ్ళల్లో సాకారమైంది, కానీ ఆయన మన మధ్య లేకుండా పోయాడు. పోయిన తీరు కూడా దేశాన్ని భద్రంగా ఉంచాలని, దేశాన్ని సమగ్రంగా ఉంచాలని కోరుతూ బాంబుల వర్షానికి గురైన సందర్భం. వారికి భారతదేశం ప్రభుత్వం భారత రత్నతో సత్కరించుకుంది. ఆ మహానుభావుడు మాలాంటి ఎంతో మంది యువకులకి రాజకీయంగా దశ దిశ చూపించినటువంటి సందర్భం. పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. సెక్రటరీ ముందు నటుడు రాజీవ్ గాంధీ గారు అనునిత్యం మీరు సెక్రటరీ లో ఉంటే మీకు దశ దిశ నిర్ణయం చేసిన పరిస్థితుల్లో అలాంటి విగ్రహం అలాంటి స్థానంలో పెట్టినందుకు మీరు అభినందనలోనే మాట కూడా నేను సందర్భం మనజేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు భౌతికంగా మన మధ్య లేకుండా మన మనసులో చిరస్థాయిగా ఉంటాడు. ఈనాడు 18 సంవత్సరాలకే ఓటు వచ్చిన ప్రతి వ్యక్తి మదిలో ఉంటాడు. సర్పంచ్ గా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి మదిలో ఉంటాడు. నీతి నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి మదిలో ఉంటాడు. అలాంటి గొప్ప నాయకుడి యొక్క విగ్రహాన్ని తలపెట్టి ఇవాళ ఆవిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వారి గారికి నేను కాంగ్రెస్